ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం. ఈ దేవాలయం హన్మకొండ పట్టణం నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం వయస్సు 4805 సంవత్సరాలు. ఈ ఆలయాన్ని శాతవాహన రాజులు నిర్మించారు. ఈ దేవాలయం ప్రత్యేక విశేషత గర్భగుడిలోని మూల విరాట్టు 9 అడుగుల 2 అంగుళాల ఎత్తులో సహజ సిద్ధమైన శరీరం కలిగి ఒంటిపై రోమాలతో శరీరం మెత్తగా ఉంటుంది. స్వామివారి నాభి నుండి ద్రవం కారుతుంది. ఈ ద్రవాన్ని మంచి గంధంతో కప్పివేసి ఉంచుతారు. ఈ నాభి వద్ద నుండి వచ్చే మంచి గంధాన్ని సంతానం లేని భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం దట్టమైన అడవితో గుట్ట మీద ఉంటుంది. ఈ గుట్టలో చెట్ల వేర్ల నుండి జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహాన్ని రాణి రుద్రమదేవి చింతామణి జలపాతం అని నామకరణం చేశారు. ఈ చింతామణి జలపాతం వద్ద నీరు త్రాగితే సకల రోగాలు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంది. స్వామివారికి ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ శుద్ధ దశమి నుండి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు. స్వామివారి కళ్యాణం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావటం ఆనవాయితీగా వస్తుంది. భక్తులకు ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి దశలో తీసుకెళ్లి మరింత వెలుగులోకి తీసుకెళ్లింది. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.